జరిగినది. శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన అనంతరం కె చంద్రశేఖరరావు ఎమ్మెల్యే కె చంద్రశేఖరరావుకు ఎమ్మెల్యే కిట్ను అందజేస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, చిత్రలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు అంటూ ఒకని చూస్తా ఉన్నాం. తెలంగాణకు బీఆర్ఎస్ఏ కవచమాట, బీఆర్ఎస్ఏ శని, ఇది కవచం కాదు, ఇది తెలంగాణకు బీఆర్ఎస్ఏ శని అంటూ ఇట్లా రాయాలన్నట్టు మనం. శని పట్టిన పీడ, శని పీడ రెండింటి లేనప్పుడు పెట్టుకోవచ్చు. రాజీ లేని పోరాటం అట, ఈ పోరాటం రాజీ లేని ఏందట, దోపిడి అట. దోపిడియో అవినీతియో దొరతనమో, రాజీ లేని దొరతనం, దొరతనం అందాం బాగుంటుంది, ఇది బాగుంటుంది టైటిల్. నెక్స్ట్ మనం ఇల్లు పెడతాం టైటిల్, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రయోజనం కాదు కల్వకుంట్ల ప్రయోజనాలు అంటే ఇంకా బాగుంటాయి. కల్వకుంట్ల ప్రయోజనాల కోసం తెగించి కొట్లాడడం, మీరంతా తెగించి కొట్లాడింది ఓన్లీ కల్వకుంట్ల ప్రయోజనం కోసమే. కల్వకుంట్ల హామీల అమలు కాంగ్రెస్ సర్కారుకు అంత ఈజీ కాదట. అబ్బో మరి మీకేదో అయినట్టు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో బయటపెట్టి కల్వకుంట్లలోకి మళ్ళీ అధికారం తీసుకొద్దామని చెప్పాలి. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రంగా పెంచి దారుణం. అబ్బాబ్బా మరి మీరేం బీకిర్రు, గత 10 ఏళ్ల కాలంలో మీరేం బీకిండ్రు, మీరు చేసేటువంటి పాపాలే ఈరోజు రేవంత్ రెడ్డి వెంటాడుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ చర్యపై పార్లమెంట్లో నిరసన తెలిపాడట. ఎందుకు, ఎవరు తెలిపాలి? మీ ఎంపీలా? అసలు మీ ఎంపీలకు నోట్లు 4 ఉండదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చేత కానీ దద్దమ్మలు ఒక్కడికైనా మాట్లాడే సోయి లేదు. ఎమ్మెల్యేగా ప్రమాణం హాజరైన ప్రజాప్రతినిధులు, నేతలు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. అయ్యయ్యో ఏంది, శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన అనంతరం కె చంద్రశేఖరరావు ఎమ్మెల్యే కె చంద్రశేఖరరావుకు ఎమ్మెల్యే కిట్ను అందజేస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, చిత్రలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. తెలంగాణకు బీఆర్ఎస్ఏ కవచమాట, బీఆర్ఎస్ఏ శని, ఇది కవచం కాదు, ఇది తెలంగాణకు బీఆర్ఎస్ఏ శని అంటూ ఇట్లా రాయాలన్నట్టు మనం. శని పట్టిన పీడ, శని పీడ రెండింటి లేనప్పుడు పెట్టుకోవచ్చు. రాజీ లేని పోరాటం అట, ఈ పోరాటం రాజీ లేని ఏందట, దోపిడి అట. దోపిడియో అవినీతియో దొరతనమో, రాజీ లేని దొరతనం, దొరతనం అందాం బాగుంటుంది, ఇది బాగుంటుంది టైటిల్. నెక్స్ట్ మనం ఇల్లు పెడతాం టైటిల్, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రయోజనం కాదు కల్వకుంట్ల ప్రయోజనాలు అంటే ఇంకా బాగుంటాయి. కల్వకుంట్ల ప్రయోజనాల కోసం తెగించి కొట్లాడడం, మీరంతా తెగించి కొట్లాడింది ఓన్లీ కల్వకుంట్ల ప్రయోజనం కోసమే. కల్వకుంట్ల హామీల అమలు కాంగ్రెస్ సర్కారుకు అంత ఈజీ కాదట. అబ్బో మరి మీకేదో అయినట్టు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో బయటపెట్టి కల్వకుంట్లలోకి మళ్ళీ అధికారం తీసుకొద్దామని చెప్పాలి. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రంగా పెంచి దారుణం. అబ్బాబ్బా మరి మీరేం బీకిర్రు, గత 10 ఏళ్ల కాలంలో మీరేం బీకిండ్రు, మీరు చేసేటువంటి పాపాలే ఈరోజు రేవంత్ రెడ్డి వెంటాడుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ చర్యపై పార్లమెంట్లో నిరసన తెలిపాడట. ఎందుకు, ఎవరు తెలిపాలి? మీ ఎంపీలా? అసలు మీ ఎంపీలకు నోట్లు 4 ఉండదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చేత కానీ దద్దమ్మలు ఒక్కడికైనా మాట్లాడే సోయి లేదు. ఎమ్మెల్యేగా ప్రమాణం హాజరైన ప్రజాప్రతినిధులు, నేతలు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. అయ్యయ్యో